హిమాలయాల్లోని కేదార్నాథ్ ఆలయం మే 10న తెరుచుకుంది. శీతాకాలంలో 6 నెలల పాటు మూసి ఉన్న ఈ ఆలయాన్ని ఇటీవలే తెరిచారు. ఈ నేపథ్యంలో కేదార్నాథ్ ధామ్ భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతిరోజు ఆలయానికి సందర్శకులు పోటెత్తుతున్నారు. అయితే ఇలా వచ్చేవారు భక్తుల కంటే ఎక్కువ మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బ్లాగర్సే ఉంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆలయం వద్ద భక్తి శ్రద్ధలు కరువయ్యాయంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చన జరుగుతుంది. కేదార్నాథ్ వంటి ప్రదేశాలు ప్రకృతితో మమేకమై భక్తి పారవస్యంలో మునిగిపోయే వారి కోసమేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఉత్తరాఖండ్ అలర్ట్ అయింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బ్లాగర్స్ నే తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర స్థలాలకు 200 మీటర్ల లోపు మొబైల్ ఫోన్లు ఉపయోగించరాదని, యాత్రకు సంబంధించి తప్పుదోవ పట్టించే వీడియోలు లేదా రీల్స్ ను అప్లోడ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన రిలీజ్ చేసింది. ఇప్పటికే ఆపరేషన్ మర్యాదను రుద్రప్రయాగ్ పోలీసులు చేపట్టారు. ఇందులో భాగంగా కేదార్నాథ్ ధామ్ యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధామ్ ప్రాంతంలో మత్తు పదార్థాలు మద్యాన్ని కట్టడి చేయడానికి, అలాగే యాత్రికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకోవడానికి ఈ ఆపరేషన్ను ప్రారంభించారు. మరోవైపు చార్ధామ్ యాత్ర కోసం వచ్చే భక్తులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. యాత్రలో భాగంగా గంగోత్రి యమునోత్రికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక ఈ రద్దీకి అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకుంది. యాత్రికులు రిజిస్ట్రేషన్ తేదీకి ముందు ప్రయాణాన్ని ప్లాన్ చేయవద్దు. గంగోత్రి యమునోత్రికి వచ్చేవారు ముందుగా నమోదు చేసుకుంటేనే అనుమతి ఇస్తామని తెలిపింది. రిజిస్ట్రేషన్ లేని భక్తులను తీర్థయాత్రలో పాల్గొనేందుకు అనుమతించబోమని, దీనికి సంబంధించిన నియమాలను అన్ని రాష్ట్రాలకు లేఖలను పంపినట్లు తెలిపారు. మొబైల్ ప్రయోగ్ కర్నే సే భీ యాత్రా మే వ్యవధాన్ హో రహా హై. ये भी निर्देश बहुत सख्ती से इनका पालन किया जाएगा. सभी पुलिस अधिकारियों को, सभी जिलाधिकारियों को ये निर्देश दे दिए गए हैं कि सख्ती से